అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మరి గత నెల రోజులుగా మరి కోర్టులో మరో 3 సార్లు ఆయన వాయిదా అడిగాడు. బెయిల్ అడిగిన విజయపాల్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం తీర్పు వచ్చింది. నీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి కోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా గారు, నా తరపున ఉమేష్ చంద్ర ఇంప్లీట్ పిటిషన్ వేసి వాదించడం జరిగింది. ఇద్దరు అద్భుతమైన వాదనలు ప్రభుత్వ పక్షాన ఆయన నా తరపున ఉమేష్ వినిపించడం జరిగింది. ఈరోజు ఆ వర్డిక్ట్ వచ్చింది. ఇక డెఫినెట్గా ఎందుకంటే ఎన్నాళ్ళుగానో ఇలా తచ్చారం అవుతూ వచ్చింది. ఎందుకంటే నా కేసు ముందుకెళ్ళటం లేదు ఫాస్ట్గా అని కూడా కొందరు మాట్లాడుకోవడం జరిగింది. కొంత ఆలస్యం ఇతను బెయిల్ పిటిషన్ చేసినందువల్ల జరిగిన మాట వాస్తవం, కానీ మరి తప్పదు. మరి ఆ బెయిల్ తేలే వరకు మరి అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు. అతనే దగ్గరుండి దాన్ని ఎత్తికెళ్ళి కొట్టించి బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మర్యాదగా బయటికి పంపి నా సెక్యూరిటీని ఎల్లగొట్టి ఇలాంటి యథోపనులన్నీ వీడే చేశాడు. కాబట్టి మరి అతను లేకుండా కొంచెం ముందుకెళ్ళటం కష్టం కాబట్టి ఈ ఆలస్యం తప్ప అన్యత భావించవలసిన అవసరం లేదు. ఫాస్ట్గానే అయ్యింది, ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. తప్పకుండా రేపో మాపో అతను దొరికేస్తాడు. సో కేసు వేగం పుంజుకుంటుంది. జైలు యోగం బహుశా తప్పకపోవచ్చు అతనికి. ఇక మిగిలిన వాళ్ళు సరే, సీత రామాంజనేయులు ఆయన ఇటు తిరిగి ఆ కాదంబరి కేసులో ఆయన్ని మరి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక రెండవ వాడు ఎయిమ్ సంస్థ అధినేత పివి సునీల్ కుమార్, ఎన్నోసార్లు చెప్పా ఉద్యోగం చేసిన వాడు ఉద్యోగం చేసుకోవాలి, ఇలాంటి సంస్థలు పెడతానికి లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నా. మరి అతను మరి ఏది చూసో ఏం చూసో మరి అతను అందరూ కూడా గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కూడా ఎందుకు క్షమిస్తున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇట్స్ ఎ టోటల్ వయలేషన్ వాట్ హీ హాస్ బీన్ డూయింగ్. బట్ ఎనీహౌ ఆ విషయాలు దొరికి నేను వెళ్ళను, కానీ ఏదో ట్వీట్లో అయ్యి పెడతా ఉంటాను నా మీద. ఇప్పుడు సరే ఆ విషయానికి నెక్స్ట్ వస్తా. సో మరి వీళ్ళు కూడా మరి ఆయన సస్పెండ్ అయ్యాడు, డెఫినెట్గా త్వరలో ఇతను కూడా. ఆ కేసు ఎలాంటిదో ఈ కేసు అలాంటిదే. కాకపోతే ఆ మహిళ నేను పురుషుణ్ణి, అంతమించి బోత్ ఆర్ సేమ్. అట్రాసిటీ విషయంలో ముందే మనుషులను పంపి తర్వాత ఎఫ్ఐఆర్ రెడీ చేయటం విషయంలో, పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎత్తుకొచ్చిన విషయంలో, ఎత్తుకొచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరించిన ఓసా అమ్మాయిని నాకులో కొట్టుంటే చచ్చిపోండేది కాబట్టి, నన్ను అంటే చంపాలని ఉద్దేశంలోనే కాబట్టి, అక్కడ ఎవరినో సేవ్ చేయాలని ఉద్దేశం, అక్కడ ఆలోచనలు వేరు. సో బట్ తన్ని దారుణంగా హింస పెట్టారు. సో అదొక కొలుక్కి వచ్చింది, ఇదొక కొలుక్కి వచ్చేస్తుంది. మరిన్ని సస్పెన్షన్లు, మరిన్ని అరెస్టులు, అలాగే ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ మెడికల్ వృత్తికే కళంకం తెచ్చిన ఆ మహిళ ప్రభావతి, మరి ఆ ప్రభావతి ఇష్యూ, మరి అలాగే ఈ విజయపాల్, నేను లబో దిగమంటే నా కాలు వాసిపోయి నేను పైనే ఉంటా, నేను హుషారుగా కిందకు వచ్చి చాలా బాగా చేశారు అని చెప్పి వారిని మెచ్చుకున్నానట. విజయపాల్ని ఇద్దరు ఎంఆర్ఓలు వచ్చారట, ఇద్దరు ఎంఆర్ఓలతో నేను మాట్లాడానంట. బొబ్బబ్బబ్బ తప్పైపోయింది సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడతాం అని చెప్పి నేను సారీ చెప్పానట అని అటు రాసుకొచ్చాడు బొగ్గడు ఒకడు, చచ్చిపోయాడండి ఏడ్స్ వచ్చి. మరి పాలే రాసుంటాడు, మరి అసలు ఎంఆర్ఓలు ఎవరు? ఆ ఎంఆర్ఓ వాళ్ళు అసలు నన్ను చూసారా?
వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు కూడా మరి తీసుకోవాలి. వస్తారు, మొత్తం అందరూ వస్తారు. దారుణమైన అరాచకం చేశారు, దొరికేశారు. వారికి తప్పకుండా మళ్ళీ ఏ పోలీసుడు ఎలాంటి వెధవ పనులు చేయకుండా మరి ఇప్పుడు నా ఇష్యూ కానీ ఆ కాదంబరి ఇష్యూలో కానీ మరి వీళ్ళకి బుద్ధి రావాలి. ఆ బుద్ధి రావడం కోసమే ఇంతలా పరిశీలన చేసింది. పాలకుడు ఎలా ఉండాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఒక శిశుపాలుల్లా ఒక కంసుల్లా ఎన్నో దురాగతాలు అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు చేసేవాడు. మరి వాటిని ఎస్ స్టార్టింగ్లో ఇటిల్న ఆవు కథలాగా మళ్ళీ ఈ తిరుపతిగా వస్తుంది. మొట్టమొదటిది మరి జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన ముఖ్య సూచన, అతను దారుణంగా హర్ట్ అయిపోయిన సూచన, తిరుపతి భూములు అమ్మేసుకోకండిరా బాబు, అది భక్తుల మనోభావాలకు సంబంధించింది, అలా అమ్ముకోకండిరా అని చెప్పి ఆ జియో నెంబర్ 888 ఏదో ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయమ్మా అని చెప్తే నా సభ్యత్వం క్యాన్సిల్ చేయమన్నాడు. సరే, తర్వాత భయపడ్డారు, అది క్యాన్సిల్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ ఏదేమైనా అంటే ఈ వెంకటేశ్వర స్వామిని దోచుకోవటానికి తప్ప సద్భావనతో పనిచేయలేదు అని చెప్పడం కోసం ఆ దోపిడీలో ఆ స్వామి దోపిడీలో మరి అడ్డుపడ్డందుకు మరి నన్ను ఇబ్బంది పెట్టడం. సరే, ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గారే నన్ను కాపాడుకున్నాడు 3-4 అటెంప్ట్లో వీరికి దొరికేకుండా. సో కమింగ్ బ్యాక్ టు విజయపాల్, డెఫినెట్గా తను ఇవాళ కాబట్టి రేపు రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు, అందులో ఎటువంటి సమస్య లేదు. సో నిజం చెప్తే మంచిది, చెప్పకపోయినా నష్టం లేదు, ఎందుకంటే నిజం చాలామంది చెప్పేశారు కాబట్టి. సో ఎలాగూ ఇబ్బంది లేదు. చాలా చాలా విషయాలు ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ ఉండటం మొదలుపెట్టిన తర్వాత చాలామంది చాలా చెప్పేశారు. సో కాబట్టి వీళ్ళు ఏమన్నా దాగుడు మొదలు ఆడితే బీభత్సమైన చెరసాల ఉంటుందంటంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఈ చేసిన వాళ్ళు కాకుండా చేయించి చూసిన వాళ్ళు కూడా మరి డెఫినెట్గా ఇందులో దొరుకుతారు. గూగుల్ టేక్అవుట్లో వాటిల్లో చూద్దాం, న్యాయం జరగటం అనే ప్రాసెస్ మొదలైంది. డెఫినెట్గా దీన్ని త్వరగా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తేలుస్తారు అనే సంపూర్ణ ఆశాభావం నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు.